ప్రజలు అలాగే పిసిఏ సంఘ విశ్వాసులు అలాగే రంగస్థలం నాదేరు మండలం నుండి వచ్చిన పోలీసు గారు అన్ని ఆపేశారు, అన్ని ఆపేసి మైక్ నాయకులు అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, మా కుటుంబం అంతా ఇక్కడే ఉంది, మీ దగ్గరే ఉంది. అన్నదమ్ములు అలాగే భార్య బిడ్డలు, మా సంఘం కూడా రాజ్యం నుంచి మీ మధ్యకు రావడం జరిగింది. సరే, చాలా దగ్గరలో నేను గమనించే విషయం ఏంటంటే టైం, అసలైన విషయానికి వచ్చేటప్పటికి టైం తక్కువ అయిపోతుంది. ఇది ఏమైనా మనకి తక్కువ తక్కువ ఎక్కువ అని కాదు, పండగ అంటే ఆట పాట దేవుని మాట ఈ మూడు కూడా ఉండాలి, ఉంటేనే సందడి. హల్లెలూయా, హల్లెలూయా. నాపై వేదిక మీద కూర్చున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు కూడా, ఈ సమయం ఇంకోసారి రాదు కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే ఈ మాటలు విని స్వీకరించి మీరు దీవించబడాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ప్రారంభిస్తున్నాను. ప్రప్రథమంగా ఈ క్రిస్మస్ పండగ అనేక దేశ విదేశాలలో జరుపుకుంటున్నారు. ఏ భేదం లేకున్నా, స్త్రీ పురుషులు అనే భేదం లేదు, దేశం అనే భేదం లేదు. భేదం దేవుని యొక్క ప్రభావాన్ని తట్టుకునే శక్తి లేదు. దేవుణ్ణి అనుభవించవచ్చు. ఉదాహరణకి మొన్న హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ప్రభావాన్ని చూచాం, కానీ ఆ గాలిని చూడలే మనం. దాని శక్తిని అయితే మనం అనుభవించగలిగాం. వి కాంట్ సీ గాడ్ బట్ వీ కెన్ ఫీల్ గాడ్. దేవుణ్ణి మనం అనుభవించగలం, కానీ దేవుణ్ణి చూచేంత శక్తి మనకి చాలదు. కాబట్టి దేవుడే మనిషి జ్ఞానానికి తగ్గట్టుగా, మనిషి బలానికి తగ్గట్టుగా, మనిషి మనస్సుకు తగ్గట్టుగా, మనిషి జీవన శైలికి తగ్గట్టుగా ఆత్మయి ఉన్న దేవుడు, హావియది ఉన్న దేవుడు, శబ్దమై వాక్యమై ఉన్న దేవుడు ఈ భూలోకంలోనికి మానవుడుగా శరీరము గుండా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రకృతిలో భూమి మీద ఏ వాహనాన్ని కానీ, వస్తువుని కానీ, ఏ పశువుని కానీ, పక్షిని కానీ, జలమును కానీ, వృక్షమును కానీ, ప్రకృతిలో ఉన్న ఏ రాశుల గుండా కానీ ఆయన జన్మించలేదు. ఆయన జనన విధం ఎక్కడగా అని బైబిల్లో రాయబడి ఉంటారు. విశ్వాసం అనగా అని ఇంకొక మాట ఉంటారు. అంటే అనే మాటలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇలాంటివి వింటే చాలా ఆసక్తిగా ఉంటారు. ఆయన జన్మించిన ఒక విభిన్నమైన పరిస్థితుల ద్వారా జన్మించాడు. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించాడు యేసు ప్రభు. అందుకోసమే హీ ఇస్ కాల్డ్ సీడ్ ఆఫ్ ఉమెన్. యేసు ప్రభు స్త్రీ సంతానం, పురుష సంతానం కాదు. చాలా మంది ఆయన దేవుని కుమారుడు కదా అంటారు, దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అంటారు. ఇలాంటి విషయాల్లో అసలు పురుషుని యొక్క ప్రమేయమే లేకపోతే
మరి ఏ పురుషునికి పుట్టినవాడైనా అలాగే మనిషి కుమారుడు అనబడ్డాడు అనబడ్డాడు దేవుని కుమారుడు అనబడ్డాడు మనిషి కుమారుడు అనబడ్డాడు ఇమ్మానుయేలు అనబడ్డాడు ఇంకా అలా అనబడ్డంలో చాలా పదాలు పర్యాయ పదాలు నానార్థాలు లేక ఆయన నామకరణాలు ఉన్నాయి రక్షకుడు రక్షించువాడు అలాగే నాయకుడు విమోచకుడు అనేటువంటి పదాలు చాలా యేసు ప్రభువు వారికి ఇవ్వబడ్డాయి ఈయన స్త్రీ సంతానమై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆయన పుట్టినప్పుడు కూడా ఏం జరిగింది అంటే పరలోకము నుండి దేవదూతలు భూలోకానికి రావడం జరిగింది మనిషి మనిషిని చూడగలడు మనిషి మనిషిని చూడగలడు మనిషి మనిషితో మాట్లాడగలడు కాబట్టి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి దైవత్వాన్ని నిరూపించుకున్న దేవుడిలో యేసు దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు హల్లెలూయా హల్లెలూయా ఆయన జన్మం దైవికంగా జరిగింది ఆయన క్రియలు గాని ఆయన మాటలు గాని ఆయన జీవితము గాని ఆయన మరణము గాని లేక ఆయన బోధలు గాని చాలా దైవత్వంతో కూడుకున్నవి ఆయనే దేవుడు అని తన మాట గాని బోధ గాని తన జీవితం గాని తన క్రియలు గాని నిరూపించినాయి హిస్ వర్డ్స్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ యాజ్ నాట్ గాడ్ యాజ్ ద లార్డ్ ఏ గాడ్ కాదు దేవుడు అక్కడే హల్లెలూయా హల్లెలూయా సో హిస్ వర్డ్స్ ప్రూవ్ హిమ్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆయన ఆదియందు వాక్యమై ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు అంతము లేనివాడు ఆది లేనివాడు సృష్టి పుట్టించక ముందు ఉన్నవాడు అనవాడు అయి ఉన్నవాడు హీస్ దట్ యామ్ దట్ ఐఎమ్ ఆయన ఈ సృష్టి లేక ముందు ఉన్నవాడు ఆది సంభూతుడు He is before the beginning. In the beginning there was God. ఆది యందు దేవుడే ఉన్నాడు కానీ దేవుడు అనేక గ్రహాలను ఉపగ్రహాలను ఖగోళ శాస్త్రాన్ని జీవరాశులను పశువులను పక్షులను పర్వతములను మెట్టలను గుట్టలను నదుల జలరాశులను చేసిన ముందు చేసిన తర్వాత మనిషిని చేశారు ఆ మనిషిని కూడా ఏదో లోకములో గ్రహంలో చేయలేదు భూలోకములోనే చేశాడు అందుకోసమే భూమి మీదకి దేవుడు వచ్చాడు ఇంకొక గ్రహం మీదకి ఆయన రాలేదు ఇంకొక గ్రహం మీద మనుషులు లేరు ఇప్పటి జనాభా ప్రకారం 625 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో బ్రతుకుతున్నారు మనకి ఎలక్షన్ మూమెంట్ లో జనాభా లెక్క చేస్తారు గవర్నమెంట్ అని మరి రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జనాభా లెక్కలు బాగా తెలుస్తాయి దేవునికి స్తోత్రం కలనగా రోజుకి 10 సెకండ్లకి ఒక్కొక్కరు జన్మిస్తున్నాడు 10 సెకండ్లకి ఒక్కొక్కరు మరణిస్తున్నాడు ప్రపంచం కాబట్టి ఈ 625 కోట్ల మంది దే ఓన్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎర్త్ భూమి మీద మాత్రమే వీళ్ళు ఉన్నారు కానీ భూగ్రహం తప్పించి ఏ ఇతర గ్రహాల్లో మానవ సంచారము లేదు కాబట్టి పరలోకములో దేవుడు మానవుడిగా లేడు ఆత్మ ఏ ఉన్నాడు కానీ ఆయనకు ఆకారం ఉంది హి హాస్ ఎ షేప్ ఆయన ఆయనలాగా మనిషిని భూమి మీద సృజించాడు హి క్రియేటెడ్ ఆయనే మనల్ని మొదటి
సృజించారు తప్పించి గాని మనము ఆయనను సృజించలేదు. ఏ మానవుడు దేవుని చూడటానికి శక్తి చాలదు, దేవుడు ఇలా ఉన్నాడని ఒక ఆకారం రాయడానికి శక్తి చాలదు, దేవుడు నాతో దేవుడు నేను కలిశానని చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేవుడు ఆయనను సృష్టించే శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి దేవుడే మానవుడిని మొదటగా చేశాడు. అలాగనే దేవుడే మొదట మానవుని ప్రేమించాడు. మానవుడు దేవుడిని మొదట ప్రేమించలేదు. దేవుడు అంటే ఎవరో మానవుడికి తెలియనప్పుడు ఎలా ప్రేమిస్తారు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ముడిపడే విషయాలు, ముడి విషయాలు ఇవి. చిక్కుముడి అంటారు, ముడి తెలియక చాలా మందికి దారి తెలియదు. కాబట్టి ప్రియులారా, గాడ్ క్రియేటెడ్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ క్రియేటెడ్ us. మనము ఆయన్ని అయితే యేసు దేవుడు ఆదియందు వాక్యమై ఉన్నాడని చెప్పారు మీకు. ఈ వాక్యమై ఉన్న దేవుడు పరలోకములో ఉన్నాడైనా పరలోకము నుంచి ఏ లోకానికి వచ్చాడండి? భూలోకానికి వచ్చాడు. భూలోకమైన ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు అంటే మనుషుల కోసం వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే దేవుడుగా తన ప్రభావాలు కలిగి ఉన్నప్పటికీ మనిషిగా మనిషిలోని వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శరీరధారి వచ్చి మన మధ్యలో నివసించాడు. ఇప్పుడు వినండి, ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పాపుల రక్షకుడిగా పిలువబడిన ఆ యేసు దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చినప్పుడు దేవదూతలు మనుషులతో మాట్లాడడం జరిగింది. రెండు మాటలు చెప్పాయి. అనేకమైన మాటలు చెప్పినప్పటికీ సమయం చాలదు కాబట్టి రెండే రెండు మాటలు చెప్పినాయి. ఏమిటంటే యేసు ప్రభు జన్మించినప్పుడు ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ కలుగునుగాక అని మొదట మాట చెప్పినాయి. రెండవదిగా దేవుడికి మహిమ కలిగితే మానవుడికి ఏంటి మేలు? దేవుడికి గొప్ప, దేవుడికి ఘనత, దేవుడికి మహిమ, దేవుడికే ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది ఆయనకి. అది ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడికి మహిమతో పాటు కూడా భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవదూతలు చెప్పినాయి. హల్లెలూయా. ఆ దేవదూతలు కూడా భూమి మీద జన్మించిన యేసు ప్రభువుని చూస్తూ, ఇప్పుడు ఆ పాపల పడుకుంది, ఆ పాపను చూస్తూ, అంటే బాలుడైన యేసును చూస్తూ, ఆయన బాలుడు కాదు, బాలయేసు కాదు, దేవుడే మనిషిగా రావాలి కాబట్టి జన్మెత్తినప్పుడు బాలుడుగా ఉండాలి కాబట్టి మరి అలాగ జన్మించినప్పుడు ఆ యేసు ప్రభును చూస్తూ ఏం చెప్పినాయంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని యేసు ప్రభుని చూస్తూ దేవుడు అని దేవదూతలు ప్రకటించినాయి. హల్లెలూయా. కడిగి సభలు కొడతారా సరే. Angels declare Jesus as God while they saw Jesus on the earth. సో మొదటగా దేవదూతలు యేసు ప్రభుని దేవుడు అని ప్రకటించినాయి ప్రజలకు. ఈ సమయంలో మన మనసుకి ఇంకో చివరిగా మాస్టర్ గారు వచ్చారు, బసవరాజ్ మాస్టర్ గారు వచ్చిన సభ్యులు బసవరాజ్ మాస్టర్ గారి సమయంలో ఈ సమయంలో ప్రాంతాలకు ఆహ్వానిస్తా ఉన్న గోపాలు వచ్చి డోకి ఇవ్వాల్సిందిగా. దేవదూతలు యేసు ప్రభువుని దేవుడిగా ప్రకటించినాయి. అయితే ఇందాక మనం చదువుకున్నట్టుగా
ఏ మాటలు రాయబడ్డాయంటే యేసు ప్రభుకి ఇంకొక పేరు ఇవ్వబడింది. ఆ పేరు ఏంటంటే నిత్యుడగు తండ్రి సమాధాన కర్త. యేసు ప్రభు ఎవరంటే తండ్రి. ఆయన కుమారుడే కాదు, గాలయలుగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టబడిందంటే ఎటర్నల్ ఫాదర్. ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండేటప్పుడు తండ్రి నా యందును, నేను తండ్రి యందును ఉన్నాము, నన్ను చూస్తే నా తండ్రిని మీరు చూచినట్టే అన్నాడు. హల్లెలూయా. హి ఇస్ కాల్డ్ ద పీస్ మేకర్. ఎవరి మనస్సు ఆయన యందు ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు దేవుడు అని దేవుని లేఖనాల్లో ఉన్నాయి. మీకు కొంతమందికి బైబిల్ తెలియదు కాబట్టి నేను బైబిల్ తెరిచి చూపించడం లేదు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ పూర్ణ శాంతి ఆయన ఒక్కడే ఈ భూలోకానికి ఇచ్చాడు. భూలోకములో సమాధానం కలుగును గాక అంటే భూలోకములో సమాధానం లేదు కదండి. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభు బాధ చేస్తున్నప్పుడు ఒక ప్రవక్తలా చెప్తున్నాడు యేసు ప్రభుని చూస్తూ, ఇదిగో లోక పాపమును మోసి కొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుకి దేవుని గొర్రె పిల్ల, గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు అనుకుంటున్నారా? సో ద నేమ్స్ వర్ గివెన్ టు హిమ్. ఈచ్ నేమ్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్. Each name has its own glory. Each name has its power. పేరులో ప్రభావం ఉంది, శక్తి ఉంది, మహిమ ఉంది. పేర్లు ఇవ్వబడ్డాయి, కానీ ఆయన ఆది ఎందు ఉన్న దేవుడు, నిత్యుడకు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసు దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక్క దేవుడైన దేవుడు. చూడండి, ఈ భూమి మీద సమాధానం అంటే ఇదిగో లోక పాపమును మోసుకుంటే లోకంలో ఏముంది? లోకంలో ఏముంది? పాపం ఉంది. భూమి మీద మనుషులకు సమాధానం కలుగును కాకంటే మనుషుల్లో ఏమి? లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. భూలోకం అంటే మానవ సంచారం చేసే లోకం. అయితే దేవుడు మానవుడిని భూమి మీద ఉంచడానికి ఇష్టపడలేదు. తన జీవిత అనంతరం తన కన్ను మూసే తర్వాత దేవుడు ఎక్కడున్నాడు? ఆ స్థానంలో, ఆ లోకంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడిన దేవుడు. మనిషి పరలోకం పారిపోదామని ప్రయత్నం చేస్తే కుదరదండి. దేవుడే పరలోకానికి తీసుకెళ్ళాలని ముందు ఆలోచన చేశాడు. ఆ ఊరు అమ్మాయిని ఊరు ఎలా తీసుకొస్తారు కలిసి బ్రతకడానికి? అలాగనే ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఆయన లోకంలోనికి తీసుకెళ్లిపోయేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు. హల్లెలూయా. When Jesus came unto this earth, Jesus united heaven and earth. పరలోకం అంటే ఎక్కడుందో తెలీదు, ఎలాగుందో తెలీదు. ఎవరన్నా చెప్పగలరు ఇక్కడ? ఎవరన్నా వెళ్ళొచ్చారు ఇక్కడ? అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు, లేకపోతే నరకం వెళ్ళిపోతావు. మేము వీధుల్లో ఇలాగ మైకులు పెట్టుకొని చెప్తాం. కొంతమంది వృద్ధులు అడుగుతారు మాకు, చచ్చిపోయిన తర్వాత ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎవరో తెలుసండి, మీరు చూసారా నేను చూసానా అని అంటారు. కానీ పరలోకం ఒకటి ఉంది. ఆ పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, భూలోకాన్ని రక్షించడానికి, భూలోకంలో ఉన్న ప్రజలకు శాంతి సమాధానాలు ఇవ్వడానికి. భూలోకంలో ప్రజల మీద కొన్ని వ్యక్తులు, కొన్ని శక్తులు, కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అవేమనగా పాపము, శాపము, మరణము, లోకము, సాతాను. ఈ ఐదు వ్యవస్థలు పనిచేస్తున్నాయి మానవుడి మీద. వీటి నుంచి తప్పించుకోవాలని మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ లోకం నుంచి తనకు శాంతి సమాధానం దొరికే లోకంలోకి పోవాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ మానవుడు
గ్రహించలేకపోయాడు. చెప్పండి, ఎవరైనా సరే చంద్రగ్రహానికి వెళితే గనక మనిషి ఎలా ఉన్నాడు అలా వెళ్ళిపోగలరా చెప్పండి? మీకు ఇలా సైన్స్ అయితే అర్థం. ఏదైనా సరే మన చంద్రుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఇలా ఈ డ్రెస్ లో వెళ్ళిపోగలమా చంద్రుడి దగ్గరికి? చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే తన వేషం మార్చాడు, వస్త్రం మార్చాడు, ఆహారం మార్చాడు, వ్యవహార శైలి మార్చాడు, అలాగే వాహనం మార్చాడు, అనేక రీతిలుగా అనేక మందిని భూమి మీద అలర్ట్ చేశాడు. తను వెళ్ళే ప్రయత్నానికి మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తే భూలోకం నుంచి కనెక్షన్ పెట్టుకున్నాడు. ఎంత బ్రాండ్ గా వెళ్తున్నారండి చంద్రగ్రహానికి, ఏవో ధరిస్తాడు, చలి వేయకూడదు, ఇంకోటి వేయకూడదు, రోగం రాకూడదు, అనేక జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు కదా. అలాగే పరలోకం నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే మానవుడికి ఉపయోగపడేవి కొన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే కృప, సమాధానం. హల్లెలూయా. మరణపడే అవస్థలో ఉన్న మానవునికి జీవం తీసుకొచ్చాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఐసీయూలోకి వెళ్ళండి, ఐసీయూలో ఏమిటంటే చివరి శ్వాస కొరకు, తుది శ్వాస కొరకు చాలా మంది ఆతృత పడుతుంటారు, ఆశ పడుతుంటారు, ఆక్సిజన్స్ పెడుతుంటారు, పైప్స్ పెడుతుంటారు, అయినా వాళ్ళకి ఊపు రాదు. వాళ్ళకి వెళ్ళి డబ్బిచ్చినా చేసినా జీవం రాదు, కానీ వాళ్ళు పోరాడేది ఏంటంటే ప్రాణం కొరకు పోరాడతారు, జీవించాలని పోరాడతారు. ద పీపుల్ ఇన్ ఐసీయు దే ఫైట్ ఫర్ లైఫ్, దే డోంట్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, దే డోంట్ ఫైట్ ఫర్ రైట్స్, దే డోంట్ ఫైట్ ఫర్ హాలిడేస్, జాయిడేస్ టు రూలర్స్, టు రెస్ట్రిక్ట్ us. సెలవివ్వండి, సెలవివ్వకూడదు అని పోరాడటం, ప్రజల్ని నాశనం చేయడానికి ఒత్తిడిలోకి దించడానికి పోరాడరు, బ్రతుకడానికి పోరాడతారు. ప్రాణం కావాలి, ప్రాణానికి సారం కావాలి, జీవం కావాలి. మరణపు టంచుల్లో ఉన్న మనిషికి యేసు ప్రభు పరలోకం నుంచి జీవం తెచ్చాడు. చెప్పగలుగుతారా సరే? ఇదిగో లోకములో పాపముంది కాబట్టి పాపము నుంచి శాపము నుంచి తప్పించే శిక్షను తను అనుభవించడానికి వచ్చాడు. మనిషికి శిక్ష పడకుండా నేనే శిక్ష అనిపిస్తాను మనిషిగా వెళ్ళి అని అనుభవించడానికి వచ్చాడు. మన కొరకు మరణం కాగా కడపటి శత్రువు మరణము, కాగా కడపటి శత్రువు మరణము, ఆ మరణం శత్రువు శత్రు శాస్త్రం మరణం. ఆ మరణం లేకుండా మనం జీవించడానికి ఈ లోకంలోకి వచ్చి మరణాన్ని మృంగేస్తాడు. హల్లెలూయా. మనిషి మీద మరణం లేదు యేసు ప్రభు నందు విశ్వసించు వారికి. ఆయన అన్నాడు, నాయని విశ్వాసం నుంచి వాడు ఎన్నటికి చచ్చిపోడు అన్నాడు, చచ్చిపోయినా మరలా బ్రతుకుతాడు అన్నాడు. హల్లెలూయా. యోహాను దగ్గర ఒక ఆయన చచ్చిపోయాడు, 4 రోజులు అయిపోయింది పాతి పెట్టేశారు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు కన్నీరు కాస్తుంటే ప్రజలందరూ చూసి ఏమన్నారంటే, అయ్యో ఈయన ప్రేమ ఎంత గొప్పది, ఎంతగా ప్రేమించాడు ఈ కుటుంబాన్ని అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ప్రజలు బ్రతకాలి, మరణాన్ని గెలవాలి, మరణపు శక్తిని మనిషి గెలలేకపోయాడు. అయితే ప్రియులు ఎలా చెప్తే వెళ్తే బా ఎంతో ఉంటుంది. మనిషికి మరణం రోగం ద్వారా దయ్యం ద్వారా వస్తుంది, కొన్ని రోగాలు దయ్యాల ద్వారా వస్తుంది, దయ్యపు శక్తుల ద్వారా వస్తున్నాయి సమస్యలు. భార్య భర్తలు కానీ, బిడ్డలు కానీ, కుటుంబ వ్యవస్థలు కానీ, లేకపోతే మన దేశంలో లోకంలో ఉన్న వ్యవస్థలు కానీ ఈ దయ్యాల వల్ల కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఒకరి మీదకి ఒకటి లేస్తున్నాడు, ఒకరి మీద ఒకటి ఒకటి చంపుకుంటున్నాడు, ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం నన్నయాత్ర చేస్తున్నారు, ప్రజల్ని మరి శాంతం లేకుండా చేస్తున్నారు.
హల్లెలూయా హల్లెలూయా ఆ దయ్యపు శక్తిని ఓడించాడు యేసుదేవుడు హల్లెలూయా పరలోకములో దయ్యం లేదు పరలోకములో మరణం లేదు పరలోకములో ఏడుపు లేదు పరలోకములో ఆ మరి కన్నీరు లేవు పరలోకములో ఆకలి లేదు పరలోకములో చీకటి లేదు కానీ భూమి మీద చీకటి ఉంది భూమి మీద పాపం ఉంది భూమి మీద శాపం ఉంది భూమి మీద మరణం ఉంది భూమి మీద సాతాను లేక దయ్యం ఉంది హల్లెలూయా మనిషిగా వచ్చిన దేవుడు యేసు దేవుడు ఒక మతం గుండా రాలేదు ఒక కులం గుండా రాలేదు పురుషుని యొక్క సంతానం కాదు సన్నాఫన్ రాయడానికి పురుష సంతానం ఆయనే కన్యకలో ఎగ్జిస్ట్ అయ్యాడు మనిషిలో ఎగ్జిస్ట్ అయ్యాడు వాక్యమై ఉన్నవాడు ఎగ్జిస్ట్ అయ్యాడు నీ నీ జీవితంలో వాళ్ళకి ఎగ్జిస్ట్ అవ్వగలరు నువ్వు కోరుకుంటే ఆయన వచ్చాడు ఇక్కడ నీ దగ్గరకు వచ్చాడు మీ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు వాక్యముగా వచ్చాడు ఇప్పుడు ఆ వాక్యము శక్తి చాలా గొప్పది గాలి వచ్చినప్పుడు శక్తి ఎలా ఉంటుందో వాక్యం వచ్చినప్పుడు వాక్యంలో శక్తి ఉంటుంది మన శరీరంలో ఆ వాక్యం కార్యరూపం దాలిస్తే మన శరీరంలో ఉన్న రుగ్మతలు రోగాలు పాపాలు శాపాలు లోకంలో లోకం మనలో ఉన్న ఏమున్నా కొట్టుకుపోతాయి ఒకరోజు ఆయన ఏం చేశాడంటే ఆయన వచ్చినప్పుడు ఆయన బోధించినప్పుడు ఆయన ఎవరు విశ్వసించలేదు నమ్మలేదు తన సొంత ప్రజల దగ్గరికి వస్తే తిరస్కరించారు ఒక 5 నిమిషాల్లో ముగిస్తారు వినండి ఉదయం 5 గంటల నుంచి మేము తిరుగుతున్నాం ఇంతవరకు నిద్ర లేదు ఆకలి అత్యంత తిండి లేదు మాకెప్పుడు ఈ నెలలోనే బిజీగా ఉంటుంది మాకు రేపు అసిస్టెంట్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు మాకు గెస్ట్ కింద మీకు ఇప్పుడు పెద్ద ఎలాగ వచ్చారు రేపు 25వ తారీఖున ఈనాడు పేపర్ చూడండి సాక్షి పేపర్ చూడండి ఎంటైర్ జిల్లా మా రాజంపట్నంలో క్రిస్మస్ సంబరాలు అని చెప్పేసి శుభాకాంక్షలు చెప్పేసి వస్తుంది మేము మాకు చాలా పెద్ద ప్రోగ్రాం 5000 మంది ప్రజలు భోజనంకి వస్తారు మా దేవుడు మాటలు వినడానికి వస్తారు ఈ ఈ సంవత్సరం 1000 మంది విధవరాలకి మేము దేవుని ప్రేమతో సహాయం చేయడానికి ముందుకు వచ్చాం పెద్ద కార్యక్రమం పెట్టుకుని మేము ఇక్కడికి వచ్చాం రాకూడదు అనుకున్నాను ఈవేళ మీరు అందరూ ఇక్కడ సంఘర్షణ తప్పించి మిగతా వాళ్ళందరూ వచ్చారు యూఆర్ వెల్కమ్ సార్ అందరూ ఇక్కడికి రాగానే మా ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు ప్రోటోకాల్ ప్రకారం నేను ఎంఆర్ఓ గారికి చెప్పాలి నాకు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి అంటారు సార్ మమ్మల్ని ఏం మర్చిపోయారు మా సార్ వస్తున్నారు కదా పెద్ద అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నేను చాలా బిజీగా ఉన్నాను ఉదయం మీటింగ్స్ ఉన్నాయి రాత్రి మీటింగ్స్ ఉన్నాయి దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి సార్ అయ్యా మిమ్మల్ని కలవడానికి నాకు టైం సాలేకపోయిందంటే మీరు రేపు 11:30 కల్లా మా దగ్గరకు వచ్చారు సార్ ఆయన 11:30కి వస్తున్నారని అంటే డెఫినెట్గా పాస్టర్ గారు మేము అర్థం చేసుకుంటున్నాం టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం ఎంతో బిజీగా తిరుగుతున్నారు పాస్టర్ గారు అని ఆయన అర్థం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 కాబట్టి ప్రియులారా గమనించండి ఆయన పరలోకం నుంచి మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనుషులు ఆయన్ని అంగీకరించకన్నా తిరస్కరించారు ఈయనకేమని పేరు ఉందండి సమాధాన కర్త ఒకరోజు వినండి 5 నిమిషాల్లో ముగిస్తాను వినండి ఒకరోజు ఆయన పడవలో శిష్యులతో పాటు ప్రయాణం చేస్తుంటే ఆ సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఆయన కాస్త తలవాల్చాడు తలవాలిస్తే ఈ తుఫానికి ఈ పడవ మరి మునిగిపోయే పరిస్థితికి వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ జాలర్లు కదా నేర్పరులు సముద్రంలో విద్య ఉన్నవాళ్ళు సముద్రం అనగా లోకం అనుకోండి విద్య కానీ శక్తి కానీ బలము కానీ యుక్తి కానీ
టెక్నాలజీ ఇవన్నీ దేవుడి దగ్గర పనికిరావు. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకోలేదు. అప్పుడు యేసు ప్రభుని వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా నీకేం బాధ లేదా, మనమంతా చచ్చిపోతున్నాం కదా అని అడిగినప్పుడు ఆయన లేచి గాలిని నీటిని గతించాడు అని బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. అప్పుడు అవి వెంటనే నిమ్మలమాయను. హల్లెలూయా. పీస్ అంటే తెలుసా, గాలి గాని ధూళి గాని నీరు గాని మన మీద ప్రభావితం చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా. గాలి ఆగిపోయింది, నీరు ఆగిపోయింది, అప్పుడు పడవలో ఉన్నవారు చక్కగా పడవ తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నారు. ఈయన ఎలాంటి వాడు అన్నాడు. ఒకే మాట అంటే స్టిల్ ఎవర్ స్టిల్ ఆగిపో అంటే ఆగిపోయినాయి. ఏంటి ఆగిపోయినాయి? గాలి ఆగిపోయింది, నీరు ఉపస్థానం ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, సమస్యలు చదిపోయినాయి. ఆ వాక్యమే ఆ బోట్ లో ఉన్నాడు చెప్పలేడు. వాళ్ళు ఆయన లేకపోతే ఏమమ్మాలి, ఇల్లు కంగపాలు. ఇంకొకసారి ఆయన సమాధ మండలంలోకి వచ్చాడు. 13-18 సంవత్సరాల నుంచి ఇలాగ ఒక ఆమె వస్తుంది, గుడికి వస్తుంది, 18 సంవత్సరాలు బట్టి గుడికే వస్తుంది, ఇలాగ లేవలేదు. ముసలామ నడుం పట్టేసింది, దెయ్యం నడుము వచ్చేసింది, పని చేయలేదు, పైసా తాలేదు, మనసులో శాంతి లేదు. ఇలాగే ఉంటే ఆయన వచ్చాడు, అమ్మా లే అన్నాడు. ఇలాగ ఉన్నావాడు ఇలా లేచిపోయి. హల్లెలూయా. బైబిల్లో ఉన్నాయా ఆయన ఆ వాక్యమే 18 సంవత్సరాల నుండి మనశ్శాంతి లేని ఒక స్త్రీ దగ్గరకు వచ్చి లేమ్మా అనగా లేచిపోయింది. ఎంతో మంది ఉన్నారు పెద్దలు అక్కడ లేపలేకపోయారు, ఆపలేకపోయారు, చెయ్యి చాపలేకపోయారు. ఈ సందర్భంగా మరి చెప్పచ్చు చెప్పకూడదు కానీ అయ్యగారు బిల్డింగ్ ఒక సంవత్సరం నేను వచ్చాను కరెక్ట్గా 365 రోజులు అవుతుంది నాకు. మీ ఊరు వచ్చి అయ్యారు మీరు నెక్స్ట్ ఈ మీటింగ్ మీద పెట్టాలని చెప్పాను. అప్పుడు పెద్దలు కూడా ఉన్నారు, సహాయం చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అందరూ కూడా చేయి చేపితే అది లేచిపోద్దేమో అని నేను ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నా చెయ్యి ఉంది దీంట్లో కొద్దిగా, చాలా తక్కువ. వచ్చే సంవత్సరం కల్లా క్రిస్మస్ నేను అక్కడ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి, స్వాగతం కాదు, మా గురించి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ క్రైస్తవులకి ఇతర దేశాల నుంచి సహాయం వస్తుంది అనుకోవడం తప్పు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో అడుక్కున్న వాళ్ళు ఎక్కువైపోయారు. 40 రోజులు నేను 9 రాష్ట్రాల్లో దేవుడు సేవ చేశాను. ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులు కాస్త వాళ్ళకి సహాయం చేశాను. రేపు మాకు 25వ తారీఖుకి 3 లక్షల రూపాయలు టార్గెట్, 5,000 మందికి ఆహారం పెడతాకి ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి. ఈ 3 లక్షల్లో నాకు అమెరికా నుంచి వచ్చింది 6,000 రూపాయలు, న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చింది 10,000 రూపాయలు తప్పించి, ఇప్పటికి 10 రూపాయలు ఇతర దేశం నుంచి రాలేదు. నా యేసు దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడి మీద సాక్ష్యం పలకకూడదు. నమ్ముతున్నారా? చేతుల పైకి ఎత్తండి ఒకసారి. నా సేవకు భారతదేశంలో ఉన్న హిందువులు, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు సహాయం చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారానే సహాయం చేయగలడు. మన భారతదేశమే ఇతర దేశాలకు త్వరలో సహాయం చేస్తుంది.
ఆమే మన దేశం గొప్పది, మన ప్రజలు గొప్పవారు. దేవుడు అంతకన్నా గొప్పవాడు, ప్రజల్ని ప్రేమించాడు తనలాగా గొప్ప చేయడానికి, తనలాగా ఆ లోకంలో తనతో జీవించడానికి. పాపం ఉన్నవాడు, శాపం ఉన్నవాడు, దయ్యం ఉన్నవాడు ఆ పరిశుద్ధులతో జీవించలేడు. కాబట్టి వీళ్ళకి పరిశుద్ధత ఇవ్వాలని, పాప క్షమాపణ కలిగించాలని, శాప విమోచన కలిగించాలని, లోకం నుంచి తప్పించాలని, మరణం నుంచి తప్పించాలని, రక్షించాలని, నరక శిక్షను వీరికి లేకుండా చేయాలని ఈ లోకంలోకి ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి ప్రభావితం చూపించి అనేక రోగులు స్వస్థపరిచి దయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొట్టి పాప క్షమాపణ కలిగించి శిలువ మరణము పొంది తన అద్భుతమైన ప్రశస్తమైన రక్తాన్ని కాచి అలాగే పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి ఆ సమాధిలో నుంచి పైకి సజీవంగా లేచిన దేవుడు యేసు దేవుడు, ఏకైక దేవుడు. చెప్పడం ఆయన మతానికి కులానికి చెందినవాడు కాదు, ప్రాంతానికి చెందినవాడు, ప్రదేశానికి చెందినవాడు కాదు. మనుషులు దే క్రియేటెడ్ దే సంశల్స్ దెమ్సెల్స్. కాబట్టి ఆయన నమ్ముకుంటే ప్రశాంతం, ఆయన నమ్ముకుంటే పాప క్షమాపణ. ఆయన ఇంకొక పాలు ఏమైందంటే, యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు పాత పెట్టినప్పుడు కొంతమంది ఆయనను వెంబడించిన శిష్యులు గడగడ భయంతో తలుపు వేసుకుని పోతే అప్పుడు మరణం లేచిన తర్వాత పునఃత్థానమైన తర్వాత ఆ ఇంట్లోకి వచ్చాడు. భయపడుతున్న వారిని చూచి భయపడద్దు అన్నాడు. హల్లెలూయా. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. హి ఓన్లీ స్పోక్ పీస్ టు యు, పీస్ బి టు యు, గ్లోరీ బి టు గాడ్ ఇన్ ద మోస్ట్ హై ప్లేసెస్ అండ్ పీస్ ఆన్ ద ఎర్త్. ఇంకొక పాలి అన్నాడు, నేను నా సమాధానమునే ఇస్తున్నాను మీకు అన్నాడు. నేను నా సమాధానమే మీకు ఇస్తున్నాను. ఎంతమంది ఐసీయూలో జీవం కోసం పోరాడుతున్నారు, మరి కొంతమంది పట్టు వదలని విక్రమార్కుల్లాగా రోగంతో చచ్చిపోతాను కానీ నేను నాకు ఈ సమాధానం వద్దనుకుని బ్రతుకుతున్నారు. చాలా మంది పరిష్కరించే ప్రభువు వచ్చాడు ఈ లోకానికి. మీ ఇంటిలో మీ ఒంటిలో ఉన్న రోగాలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ, లేకపోతే ఇంకొక విధమైన సమస్య కానీ, ఆత్మీయపరమైన, ఆర్థికపరమైన, శారీరకపరమైన, ఈ ముకుందరావు గారు ఎక్స్ సర్పంచ్ నా క్లాస్మేట్ ఒకసారి లేదా మన ఇద్దరం కలిసి చదువుకున్నామా, తిరిగామా, వెళ్ళామా, బ్రతికామా, వేరు వేరు కుటుంబ వ్యవస్థలో మేము పుట్టినప్పటికీ మా ఆస్తి పోస్టులన్నీ వాళ్ళకి తెలుసు, చదువు సంజలందరూ చదువు సంజలు అన్ని వాళ్ళకి తెలుసు. మీకందరికీ చాలా తెలుసు, మా డాడీ ఇక్కడ శివరామ్ గారని మురపాకలో 8 సంవత్సరాలు మేము ఉన్నాం. ఒక వ్యవస్థలో మాకు చదువులు ఉన్నాయి, అన్ని జ్ఞానం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, ఇద్దరు పోలీస్ కలిస్తే, అలాగే పబ్లిక్ సర్వీస్ మేము చేస్తున్నాం. కానీ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మేము ప్రశాంతంగా ఉండగల కారణం ఏంటంటే ఆ ప్రభుని అంగీకరించి బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటికీ చెప్తున్నాము, నాకు 43వ సంవత్సరం, ఏ రోజున మాకు మేలు చేయిస్తారని వాళ్ళ దగ్గర మేము వెళ్ళలేదు. అలాగని మాకు వాళ్ళకి వ్యతిరేకం తిరగలేదు. ఏనాడైనా ఒక ఎంఆర్ఓ గారి దగ్గర కానీ, ఎండిఓ గారి దగ్గర కానీ, లేకపోతే ఒక రాజకీయ నాయకుల దగ్గర మనం వెళ్ళలేదు. కానీ మమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆ అవసరత లేకుండా ఆ వాక్యం ఆకాశం నుంచి పరలోకం నుంచి వచ్చిన ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుకుతుంటే మాకు సంతోష సమాధానం. అలాగనే మీ ఇళ్లలో కూడా మీకు రక్షణ కావాలండి, పాపక్షమాపణ కావాలండి. ఆ ప్రభువే మార్గం, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని చెప్పిన యేసు దేవుని అందరూ నమ్ముకుంటే యహలోకంలో నువ్వు మరణించిన ఆయన ఆయన మార్గం గుండా. ఎందుకంటే పరలోకాన్ని భూలోకాన్ని ఆయన ఏం చేశాడు? ఐక్యపరిచాడు. పరలోకం నుంచి మహిమను తెచ్చాడు, పరలోకం నుంచి కృపను తెచ్చాడు, పరలోకం నుంచి జీవం తీసుకొచ్చాడు, పరలోకం నుంచి పాప క్షమాపణ తెచ్చాడు, పరలోకం నుంచి రక్షణ తెచ్చాడు, పరలోకం నుంచి స్వస్థత తీసుకొచ్చాడు, పరలోకం నుంచి విడుదల విమోచన తీసుకొచ్చి విమోచకుడిగా రక్షకుడిగా మన మధ్యలో
జీవించాడు. జీవమైన యేసును నమ్ముకుంటే ఎల్లగల్లా నీ కుటుంబం నువ్వు జీవిస్తావు, నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత మంచి రక్షణను, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోవద్దు. నాకు ఒకే మాట చెప్పని ముగిస్తున్నాను. ఐసీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిం ఉంటాడు, ఐసీలోకి వెళ్ళేటప్పుడు అక్కడ క్రిస్టియన్ ఉంటాడు, ఐసీలోకి వెళ్ళినప్పుడు అక్కడ హిందూ ఉంటాడు. వాడికి కావాల్సింది ఏంటండి? ఎవరికైనా కావాల్సింది లైఫ్. లైఫ్ ఏం చెప్తున్నాడు? ఐ ఆమ్ ద లైఫ్. ఏం చెప్తున్నాడు? నేనే జీవం. ఏం చెప్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ who shall believe in me shall never die. He says, I am the life. Whosoever believes in me shall never die. Though they die, they live it. వాళ్ళు చచ్చిపోయినప్పటికీ నాతో పాటు జీవిస్తారని చెప్పిన దేవుడు, జీవమైన దేవుని నువ్వు తెలుసుకో, అంగీకరించు, స్వీకరించు, నువ్వు కూడా జీవించు, సదాకాలం ఆయనతో పాటు జీవించాలని ఆశిస్తూ దేవుని పేట మీకు ప్రార్థిస్తూ, దేవుని పేట మీకు ప్రకటిస్తూ, దేవుని పేట మీకు ప్రేమపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.